Hello. How are you guys? I'm doing good. Hey everyone, this is your Deepya Sharanya. Welcome to Europe Lo Mudapappu Aukai. రాజు నేను ఏదో ఇంట్రడక్షన్ చెప్తున్నాను కదా వేసుకుని సైర్ ఇట్లా జుట్టు మొహం మీదకి వచ్చింది అలా సైలెంట్ గా ఉన్నావేంటి అంటే డ్రైవింగ్ చేసేప్పుడు మాట్లాడకూడదా అయితే ఇప్పుడు నేను బ్లాగ్ చేస్తున్నా బ్లాగ్ చేస్తూ నీతో మాట్లాడలేదా అనమాట చాలా రోజులకి ఈవినింగ్ ఇలా బయటకు ఎందుకు వచ్చామంటే కొంచెం అలా ఎండ వస్తుంది ఆ మొహం మీద ఎండ పడుతుంది చూసారా సో మా ఇంటి పక్కనే సూపర్ మార్కెట్ ఉంది కానీ ఇంకా ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే కావాలి ఇంటికి సంబంధించినవి అండ్ అలాగే ఇలా ఈ లాక్డౌన్ పెట్టాక ఎక్కడికి వెళ్ళక ఇలా సన్లైట్ లేక ఇవాళ సన్లైట్ వచ్చేటప్పటికి కొంచెం ఎలాగో కార్లో అలా ముందుకు వెళ్ళి ఇంకా అక్కడ ఇంకొక సూపర్ మార్కెట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి తీసుకుందామని చెప్పి వెళ్తున్నాం అన్నమాట అంటే అది కొంచెం పెద్ద సూపర్ మార్కెట్ అందుకని అక్కడికి వెళ్తున్నాము సో సూపర్ మార్కెట్ ఇన్ వియన్నా చూడబోతున్నారు అన్నమాట ఈ వీడియోలో నాకు కార్లో నుంచి ఎందుకు స్టార్ట్ చేశాను అంటే అక్కడికి వెళ్ళాక ఎలాగో మాస్క్తో మొత్తం కవర్ చేసేసుకోవాలి నేను అని నన్ను గుర్తుపట్టాలి కాబట్టి నేను కార్లో నుంచి స్టార్ చేశాను ఇదిగో రోడ్లంతా చూసారా కింద తడిగా ఉంది వర్షం పడుతూనే ఉంది అన్నమాట వర్షం పడుతూనే ఉంది ఇప్పుడే తగ్గి కొంచెం ఎండ వచ్చింది సో ఈ సూపర్ మార్కెట్కి అయితే వచ్చాము ఇదంతా పార్కింగ్ ఏరియా అన్నమాట ఇది చాలా పెద్దది యాక్చువల్గా పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది మా ఇంటి దగ్గర ఉండే వాటికైతే అక్కడైతే పార్కింగ్స్ ఉండవు జస్ట్ లోపలికి వెళ్ళి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి కాబట్టి పార్కింగ్ ఇదేంటంటే చాలా పెద్దది సూపర్ మార్కెట్తో పాటు మెడికల్ షాపు ఇంకా బ్యూటీ ప్రోడక్ట్స్కి సంబంధించిన ఒక షాపు అన్నీ కలిపి ఉంటాయి అన్నమాట సో ఈ బ్యాగ్స్ అన్నమాట సో ఈ బ్యాగ్ ప్రతిసారి కొనకుండా ఇంట్లో ఉన్నవే మేము రీయూస్ చేస్తూ ఉంటాం అన్నమాట ప్లాస్టిక్ అయితే ఇక్కడ ఎక్కువ అంటే ఇది గన్ని క్లాత్ కూడా కాదు జూట్ బ్యాగ్స్ మాస్క్ సగంలో కాదు మొత్తం పెట్టుకోవాలి లోపలికి వెళ్ళాక ఓపెన్ ఎయిర్లో అయితే ప్రస్తుతానికి అక్కర్లేదు ఈ క్యూటీ లియో చూడండి సో శానిటైజ్ చేసుకున్నాం ఫస్ట్ అయితే లియో అరవకు వచ్చేస్తాను ఫ్రూట్స్ కావాలి కదా నీకు బ్లూబెర్రీ తీసుకున్నా ఉన్నట్టున్నా ఇంట్లో అది స్టార్ట్ చేసింది లియో ఏ ఒక్కసారి చూడు ఏంటి ఇంత పెద్దగా ఉంది ఏ ఆల్రెడీ కట్ చేసేసింది అంటే మొత్తం కట్ చేయాలా మనం ఇలా అనగానే ఇది బ్రేక్ అయిపోద్ది బాగుంది ఒక ట్రై చేద్దాం తీసుకుని ఇవి కాదు ఆనియన్ రింగ్స్ ఇవన్నమాట ఫ్రెష్గా ఉంటాయి మనకి ఇండియాలో ఆనియన్ రింగ్స్ కోసం మార్కెట్కి ఫిష్ వండేటప్పుడు ఎక్కువ మెయిన్గా వేస్తాం కదా ఇక్కడైతే ఫ్రెష్గా ఎప్పుడు దొరుకుతాయి బట్ నా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి బ్రోకలీ యాపిల్ బనానా కీరా టొమాటోస్ ఇవైతే ఇండియన్ షాప్లో కాదు ఇక్కడ కూడా దొరుకుతాయి అన్నమాట జింజర్ అల్లం వెల్లుల్లిపాయలు దొరుకుతాయి కానీ ఇండియన్ షాప్లోనే తీసుకుంటాం ఎక్కువ బీన్స్ పెప్పర్స్ ఒకటి తీసుకుందాం మా గ్రిల్ చేసుకుంటే బాగుంటాయి బెల్ పెప్పర్స్ ఆనియన్స్ 3 బెల్ పెప్పర్స్ ఉన్నాయి ఇందులో అయితే సో ఇది బెస్ట్ అన్నమాట బెల్ పెప్పర్స్ టూనా ఫిష్ పిజ్జా అయిపోయినట్టున్నాయి వాల్నట్స్ ఎంత ఎన్ని గ్రామ్స్ అంటే ఇది 200 grams 249 ఉంది మొత్తం ఓట్సే సో రాజు అయితే మార్నింగ్ ఓట్స్ తింటాడు కాబట్టి సారీ మ్యూస్లీ ఓట్స్ కాదు ఇది మ్యూస్లీ సో డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి 239 euros ఇవన్నీ అయితే జామ్స్ బ్లూబెర్రీ జామ్ ఇంకా స్ట్రాబెర్రీ జామ్ ఇంక ఇవన్నీ గ్రీన్ ట్రీస్ గ్రీన్ ట్రీ అంటున్నా
గ్రీన్ టీస్ ఇంకా క్యాప్చినో పౌడర్స్ కాఫీ పౌడర్స్ నిజంగా లియో ఎలా అరుస్తుందంటే ఆగు నాకు అసలు ఇంట్లోకి తినే ఫుడ్ ఇప్పటివరకు ఏం తీసుకోలేదు బిస్కెట్స్ ఇదంతా కూడా బ్రెడ్ సెక్షన్ అన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రెడ్స్ ఉంటాయి ఇక్కడ రాస్తారు ఏ బ్రెడ్ కా బ్రెడ్ అండ్ ప్రైస్ కూడా రాస్తారు సో ఇప్పుడు ఆవిడ తీసుకుంటుంది కదా అట్లాగా మనకి కావాలి బ్రెడ్ ఇప్పుడు నేను మేము కూడా బ్రెడ్ ఎక్కువ తిన్నాం ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏం లేకపోతే నెక్స్ట్ డేకి తీసుకుంటాం సో ముందు ఇలా హ్యాండ్ గ్లౌజ్ వేసుకోవాలి నాకు కావాల్సిన బ్రెడ్ ఉందా అసలు ఇలా మనం పిక్కర్ ఒకటి తీసుకొని దీంట్లోకి మనకి ఎన్ని బ్రెడ్ కావాలంటే అన్ని బ్రెడ్స్ తీసుకొని వేసుకోవచ్చు సో ఎన్ని బ్రెడ్స్ కావాలంటే అన్ని బ్రెడ్స్ మనం తీసి వేసుకోవచ్చు అన్నమాట టూ తీసుకున్నా చాలా అంటే చాలా 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 పెద్దది అన్నమాట ఇంకా అటు సైడ్ చాలా ఉంది నీది అయిపోవడం కాదు నాకు విప్డ్ పౌడర్ కావాలి విప్డ్ పౌడర్ కానీ విప్డ్ క్రీమ్ కానీ కావాలి అది నన్ను అడుగుతానండి నువ్వు సూపర్ మార్కెట్కి వచ్చాక ఓ నీతో అయితే అసలు సూపర్ మార్కెట్కి వచ్చాం కదా కాదు రాజు అది దానికి పేరు నాకు తెలియట్లా ఒకసారి వెళ్ళి ఎవరు నన్ను అడిగి తీసుకురా ఇది మొత్తం మోసుకొని రావడం మిల్క్ దాంట్లో ఉంటా ఆ మిల్క్ సంబంధించిన దాంట్లో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఓ ఇలా సో మా ఫ్రెండ్స్ వచ్చారు మా షాపింగ్లో జాయిన్ అవ్వడానికి వాళ్ళ ఇల్లు కూడా దగ్గరే అన్నమాట వీళ్ళింటి దగ్గరే హోఫర్ వచ్చేసి హలో వాళ్ళ పిల్లలు హాయ్ ప్రణీత సో మా ఫ్రెండ్స్ కూడా వచ్చారన్నమాట వాళ్ళ ఇల్లు కూడా పక్కనే సో ఇక్కడ మ్యాక్సిమం ట్యాప్ వాటర్ అంటే పనికిరాని వాటర్ అని కాదు చాలా ఫ్రెష్ వాటర్ మ్యాక్సిమం 80% పీపుల్ అదే తాగుతారు కొంతమంది మాత్రం ఇలా బాటిల్స్లో మినరల్ వాటర్ తాగుతారనమాట ఒక 20% తాగే వాళ్ళు ఉంటారు బాటిల్స్ ఏం మీరేం ట్రాలీ తీసుకురాలా నీకు ఇంటి ఓ ఆల్రెడీ మేము వచ్చామని ఉరికే వచ్చారు ఇప్పుడు వీళ్ళకి ట్విన్స్ అనమాట వాళ్ళ క్యూట్గా ఉంటారు ఇద్దరు ఒకేలా ఉంటారు మేమైతే గుర్తుపట్టలేము ఇన్ని రోజులైనా కూడా ఇంకా రాజు మాటల్లో పడి వెళ్ళిపోతున్నాడు ఏం కొనాలో మర్చిపోయి సో యా నేనైతే మొత్తం సూపర్ మార్కెట్ ఇది ఇది అని క్లియర్గా నేను చూపించట్లా చాలా టైం పడుతుంది అలా చూపించాలంటే సో ఈ ఆల్కహాల్ లవర్స్కి అయితే చూపిస్తాను సో ఆస్ట్రియా అంటేనే వైన్కి ఫేమస్ సో నెంబర్ ఆఫ్ వైన్స్ అయితే ఉంటాయి సో వీళ్ళకి ఏ లాక్డౌన్ వచ్చినా ప్రాబ్లం ఎందుకు ఉండదు అంటే సూపర్ మార్కెట్స్ ఆల్రెడీ ఓపెన్లో ఉంటాయి కాబట్టి సూపర్ మార్కెట్స్లో వైన్ దొరికేస్తుంది కాబట్టి వీళ్ళు పెద్ద ప్రాబ్లం ఉండదు అండ్ ఇక్కడేమో ఫ్రోజన్లో ఉన్న నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి లైక్ చికెన్ పోర్క్ బీఫ్ అన్నీ వాట్ నాట్ మ్యారినేట్ చేసినవి కూడా ఉంటాయి బట్ మేమైతే ఫుల్ చికెన్ తీసుకుంటాం ఇలా క్లీన్ చేసేసి నీట్గా ఉంటాయి అన్నమాట ఫుల్ చికెన్ తీసుకుని మేమే కట్ చేసుకుంటాం సో డిపెండ్స్ ఒక్కొక్క చికెన్ వచ్చేసి కేజీ లైక్ 400 to 500 అట్లా ఉంటుంది అన్నమాట సో కట్ చేసినవి బ్రెస్ట్ పీసెస్ లెగ్ పీసెస్ ఇవన్నీ ఇంకా నాకు సంబంధం లేదు అవన్నీ బీఫ్ పోర్క్ అలాంటివి అన్నమాట అసలు రాకేష్ వచ్చిన తర్వాత నువ్వు సూపర్ మార్కెట్కి వచ్చింది మర్చిపోయి నీతోనే మాట్లాడుతున్నాను చేయమని చెప్తున్నాను అన్నిటికీ ఏది పడితే చేయమా
సో ఇదేమో హెవీ క్రీమ్ ఇదేమో బటర్ అన్నమాట బటర్ అండ్ హెవీ క్రీమ్ సో ఇవి సీరియల్ పిల్లోస్ అని బాగుంటాయి అన్నమాట చాలా చిన్న చిన్న బిస్కెట్స్ టైప్లో స్నాక్స్ కోసం హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ చెప్పు వాడు ఏడుస్తున్నాడు వద్దు సో ఇది బిల్లింగ్ కౌంటర్ అన్నమాట ఇంకా ఫైనల్గా సో ఇదన్నమాట ఇవాళ బ్లాగ్ ఇంకా లియో అరుస్తుంది కాబట్టి నేను గబగబా బయటకు వెళ్ళిపోతున్నాను రాకేష్ వాళ్ళు తిప్పుతున్నట్టున్నారు దాన్ని సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియోస్ బాయ్ బాయ్.